ఇప్పటికీ మనం నివసించే భూమి పుట్టి సుమారు 4.5 బిలియన్ ఇయర్స్ అయ్యింది. ఈ ప్రపంచం దానిలో ఉండే మనం ఎప్పుడు అంతరించిపోతామో తెలియదు. కానీ ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పబోయే వాటిలో ఏదో ఒక రూపంలో మన ప్రపంచం, అందులో ఉండే మనం ఈ క్షణం, ఈ సెకను, లేక కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా అంతరించిపోవచ్చు. అదేమిటో ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. న్యూక్లియర్ వార్. మొదటి ప్రపంచ యుద్ధంలో 1.5 కోటి జనాభా చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 7 కోట్ల మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో న్యూక్లియర్ వెపన్స్ అమెరికా దేశం దగ్గర తప్ప మరి ఏ ఇతర దేశం దగ్గర లేవు. కానీ ప్రస్తుత కాలంలో అన్ని దేశాల దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే ప్రతి ఒక్క దేశం తమ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేస్తాయి. న్యూక్లియర్ వెపన్స్ పేలిన కొన్ని నిమిషాలలోనే మట్టితో కూడిన పొగ భూమిని కప్పివేస్తుంది. దీనితో సూర్యకాంతి భూమిని చేరదు. దీనివల్ల భూమి కుళ్ళిపోతుంది. న్యూక్లియర్ పేలుడు కారణంగా విడుదలైన రేడియేషన్ వలన భూమిపై 70% జీవరాశి అంతరించిపోతుంది. మిగిలిన 30% రేడియేషన్ కారణంగా కాళ్ళు చేతులు కోల్పోయి కళ్ళు కనిపించకుండా జీవిస్తారు. కొంతకాలానికి వారు కూడా ఆహారం లేక మరణిస్తారు. ఎందుకంటే న్యూక్లియర్ పేలుడు కారణంగా భూమిపై కొన్ని దశాబ్దాల వరకు ఒక మొక్క కూడా మొలవదు. దీనితో భూమి జీవరాశి మణుగడను కోల్పోతుంది. గ్లోబల్ మహమ్మారి. గతంలో వచ్చిన ప్లేగ్ వ్యాధి కారణంగా భూమిపై 20 కోట్ల మంది జనాభా చనిపోయారు. దీని తర్వాత వచ్చిన హెచ్ఐవి ఎయిడ్స్ కారణంగా 3.5 కోట్ల మంది చనిపోయారు. ఇప్పటికీ దీనికి మందు లేదు. ఇటీవల వచ్చిన కోవిడ్-19 బారిన పడి 20 లక్షల మంది చనిపోయారు. కానీ ఈ వైరస్ అన్నిటిని మనం ఎదుర్కోగలిగాం. ఒకవేళ మనం ఎదుర్కోలేని వైరస్ కనుక వస్తే భూమిపై జనాభా మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది. ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద డైనోసార్స్ డామినేటింగ్ స్పీషీస్గా నివసించేవి. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మెక్సికో ప్రాంతంలో పడటం వల్ల డైనోసార్స్తో పాటు ఈ భూమి మీద 70% జీవరాశులు అంతరించిపోయాయి. అటువంటి ఆస్ట్రాయిడ్స్ మన సౌర కుటుంబం లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాటి వల్ల మన భూమికి ప్రతి సెకను ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ 1.8 కిలోమీటర్ల వైశాల్యం గల ఆస్ట్రాయిడ్ కనుక భూమి మీద పడితే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి అంతరించిపోతుంది. ఎకోసిస్టమ్ కొలాప్స్. మానవ తప్పిదాల కారణంగా ఈ భూమి మీద ప్రతి సంవత్సరం 30,000 జాతులు అంతరించిపోతున్నాయి. మన ఎకోసిస్టమ్ ఫుడ్ చైన్ వల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఇటువంటి ఈ ఫుడ్ చైన్లో మేజర్ రోల్ ప్లే చేసే ఏ జాతి అయినా అంతరించిపోతే దానిపైనున్న జాతులన్నీ అంతరించిపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, తేనెటీగలు ఈ ఫుడ్ చైన్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. వీటి వల్ల 84% ఫుడ్ క్రాప్స్ తేనెటీగల కారణంగానే పాలినేషన్ జరిగి మనకు ఆహారం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ తేనెటీగలు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. ఫుడ్ చైన్లో ఇంత ముఖ్యమైన తేనెటీగలు గనక అంతరించిపోతే మనకు ఫుడ్ క్రైసిస్, కరువు వస్తుంది. సూపర్నోవా. ఒక నక్షత్రం పేలటాన్ని సూపర్నోవా అంటారు. ఈ సూపర్నోవా మన భూమి నుండి 30 లైట్ ఇయర్స్ దూరంలో జరిగిన మన భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది. ఎందుకంటే సూపర్నోవా జరిగినప్పుడు దాని నుండి హై ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విడుదల అవుతుంది. ఆ రేడియేషన్ భూమిని తాగితే భూమిపై జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూపర్ వాల్కనో. ఈ భూమి మీద మొత్తం 1500 వాల్కనోస్ ఉన్నాయి. కానీ వాటిలో 4 మాత్రమే సూపర్ వాల్కనోస్ ఉన్నాయి. ఈ సూపర్ వాల్కనోస్ మామూలు వాల్కనోస్ కంటే శక్తివంతంగా ఉంటాయి. ఒకవేళ ఈ సూపర్ వాల్కనో కనుక పేలితే దాని నుండి వచ్చే రేడియేషన్ కారణంగా కొన్ని సెకండ్స్లో 100,000 మంది చనిపోగలరు. ఈ పేలుడు కారణంగా దుమ్ముతో కూడిన పొగ భూమిని కప్పివేసి సూర్యకాంతిని భూమిని చేరనివ్వదు. ఈ సూపర్ వాల్కనోస్ 6 లక్షల సంవత్సరాలకి ఒకసారి పేలతాయి. మన భూమి మీద 4 సూపర్ వాల్కనోస్లో 3 సూపర్ వాల్కనోస్ అప్పుడే పేలవు. కానీ మిగిలిన 4వ సూపర్ వాల్కనో అమెరికాలో ఉంది. దీని పేరు యెల్లోస్టోన్ సూపర్ వాల్కనో. ఇది పేలి ఆల్రెడీ 6,40,000 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఇది ఏ క్షణంలో అయినా పేలవచ్చు. భూమిపై జీవరాశి ఏ క్షణంలో అయినా అంతరించిపోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి.